చాలు చాలు, రాత్రంతా ఇదేగా చేశారు, ఇక బ్రేక్ తీసుకోండి. అయ్యో రామా, ముద్దొస్తే భార్యని ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా? ఆహా, తప్పేం కాదులే, కాని ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఆ విషయం గుర్తుందా? అవును కదా. అబ్బా, ఈరోజే వెళ్ళాలా? మరి రేపెళ్దాంలే దుర్గా. నో వే, ఈరోజు మనం వెళ్లాల్సిందే. మనకి చాలా మీటింగ్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ చెక్ చేయాలి, ఇంకా చాలా ఉంది వర్క్. ఇంకా చాలు, నువ్వు ఆపవమ్మా, అర్థమైపోయింది. ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి వెళ్లాలని అర్థమైంది. అంతే, గుడ్ బాయ్. నువ్వు చాలా ఈజీగా క్యాచ్ చేస్తావు. లేవు, లేచి త్వరగా రెడీ అవ్వండి. లేవండి, లేవు, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అలాగే మేడం గారు. యుగో అయ్యో, కొత్త షర్ట్ బటన్ అలా ఎలా ఊడిపోయింది? నాకేం తెలుసు. మీరు మరీ మొరటుగా ప్రవర్తిస్తున్నట్టున్నారు. వాడెవడో బటన్ సరిగ్గా కుట్టకపోతే నన్నంటావేంటి వైష్ణవి? అవును, ఇప్పుడు నిన్ను వైష్ణవి అనాలా దుర్గానాలా? మీకు వైష్ణవి నచ్చిందా దుర్గా నచ్చిందా? నాకు నా వైష్ణవి బాగా నచ్చింది, కాకపోతే కొన్ని విషయాల్లో దుర్గ నచ్చింది. ఓహో, మీ మనసులో మర్మం ఏంటో నాకు అర్థం అయిపోయింది. ఏమర్థమైంది? ఎక్స్ట్రా ఆలోచనలొచ్చాయనుకోండి, ఒకేసారి ఫసక్. అమ్మ బాబోయ్, భయం వేస్తుంది మేడం. ఓవర్ యాక్షన్ వద్దులేండి, కొంచెం తగ్గించండి. ఒక నిమిషం పట్టుకో. ఒకప్పుడు చూపులతో నా గుండెల్లో పొడిచావు, ఇప్పుడు ఈ సూదితో పొడుస్తావా ఏంటి? మీకేదో పొడిపించుకోవాలని ఆశగా ఉన్నట్టుంది. పర్లేదు, చెప్పండి, పొడిచేస్తాను. ఇక్కడ నా గుండెల్లో నా వైష్ణవి ఉంది దుర్గా. ఇదిగో, మళ్ళీ దుర్గా వైష్ణవి అంటూ ఓవరాక్షన్ చేయొద్దు. దగ్గరగా ఉన్నారు, పొడిచినా పొడిచేస్తాను. అసలే ఈ దుర్గాకి కోపం ఎక్కువ. సరే సరే, నీ పన్ను చేయి. అయ్యో రామా, కదలొద్దు, గుచ్చుకుంటుంది.